లైటింగ్ పెంచ్ అంటే ఉంది ఆప్షన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మా యొక్క వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, మన మధ్య భరత్ ప్రక్షాల్ ఉన్నాడు, సోదరుడు, క్రైస్తవులు, ఏదైతే హిందుత్వంలో కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సోదరుడు ఎక్కువ కౌంటర్స్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సిద్ధాంతపరంగా కూడా క్రైస్తవులు సరైన మార్గంలో ఉండాలని ఆ విషయంలో కూడా పోరాడుతూ ఉంటాడు సోదరుడు. అయితే ఈ విధంగా మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో కరుణాకర్ సుగుణ అనే ఎవరైతే శివశక్తికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో అతను నాయనమ్మని గరు వాపసు చేసినట్లుగా ఒక పోస్ట్ అనేది ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. అది బాగా వైరల్ అయింది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో పాస్టర్కో గోలీమర్ అని పాస్టర్కో గోలీమర్ ఒక షార్ట్ ఫిల్మ్ ఏదైతే తీశారో ఆ షార్ట్ ఫిల్మ్లో యేసుక్రీస్తు అమ్మం ఎవరు నమ్ముకుంది అనే ఒక ప్రశ్న ఆయన లేవనెత్తినప్పుడు ఆ ప్రశ్నకి క్రైస్తవులు జవాబు చెబుతూ అదే కరుణాకర్ నాయనమ్మ ఎవరు నమ్ముకుంది అనే విషయాన్ని క్రైస్తవ సోదరులు ప్రశ్నించడం జరిగింది. దాని గురించినటువంటి ప్రశ్నకి ఆయన జవాబు చెప్పకుండా దాటవేస్తూ మరి మానసిక క్షోభకి గురైనట్లు ఉన్నాడు. బాగా గురయ్యి చాలామంది మరి వాళ్ళ నాయనమ్మ సొంతగా కనుక మత మార్పిడి అయి ఉంటే కనుక హిందుత్వానికి వెళ్ళుంటే కనుక ఇప్పుడు అయి ఉండేది, లేకపోతే తర్వాత అయి ఉండవచ్చు అవ్వచ్చు. కానీ ఈ సందర్భంలో ఏదైతే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏదైతే కరుణాకర్ నాయనమ్మ గురించినటువంటి విషయాలు వాస్తవాలు ప్రజల మధ్యలో తీసుకొచ్చిన తర్వాత సడన్గా ఆమె హిందుత్వంలోకి వెళ్ళినట్లుగా ఫోటో తీసి పెట్టిన విషయం ఏదైతే ఉందో అది ఒక బలవంతపు మత మార్పిడిలాగా మాకు అనిపిస్తూ ఉంది అనేది, దాని మీద కొంత విషయాలు మీతో పంచుకోవాలని, కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. దాని మీద కొన్ని విషయాలు, ఎవరు హిందుత్వంలో ఎలా ఉంటున్నారు, మతం మార్చే విషయాలు, క్రైస్తవులు ఎలా ఉంటున్నారు, అదేవిధంగా తల్లిదండ్రుల విషయాలు, ద్వేషించే విషయాలు, ప్రేమించే విషయాలు ఎలా ఉంటున్నారు, అసలు మన కరుణాకర్ నాయనమ్మ గురించినటువంటి ప్రశ్న మనం ఎందుకు అడిగాము, అదేవిధంగా యేసుక్రీస్తు గురించినటువంటి ప్రశ్న ఆయన అడిగిన దానికి మనం సమాధానం ఏమిచ్చాము, ఇలాగ క్రైస్తవులు ఏదైతే నాయనమ్మ గురించినటువంటి విషయాలు పదే పదే మాట్లాడటం వల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా అనే విషయం, కొన్ని విషయాలు నా అభిప్రాయాన్ని మా ఆలోచనలు మీతో పంచుకోవాలని విధంగా మీ ముందుకు వచ్చాము. ముందుగా సోదరుడు పరిచయం చేశాను ఆల్రెడీ భరత్ ప్రక్షాలు. అయితే బ్రదర్, ఇప్పుడు ఏదైతే పోస్టర్కో గోలీమర్ సినిమా మీరు చూసారా? చూసాం బ్రదర్. ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ తీయటం వల్ల మానసిక క్షోభకు గురైంది పాస్టర్ లాంటి కరుణాకర్ సుగుణ? అదే ఖచ్చితంగా కూడా కరుణాకర్ అనే కంపల్సరీ చెప్పొచ్చు, ఎందుకంటే అసలు ఆ మూవీ వచ్చింది అన్న విషయం పెద్ద ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పాస్టర్ అందరూ కలిసి ఒక ప్రశ్న లేవనెత్తారో ఆ ప్రశ్న ద్వారా అందరికీ తెలిసింది ఆ విషయం గురించి. అంటే తను పోయే తనే తీసుకున్నట్లుగా అయింది అనమాట. 100% అందులో అబ్జెక్షన్ ఏం లేదనమాట, అందరికి తెలిసిన విషయమే. ఆ షార్ట్ ఫిలిం ప్రజల్ని ఏదో అల్లకల్లోలం చేస్తుంది అది అనుకున్నారు. కానీ ఆ షార్ట్ ఫిలిం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిలిం చూసినట్టుగా, ఒక కామెడీగా చూసినట్టుగా ఉంది తప్ప దానివల్ల పెద్దగా నష్టమేమి లేదు. ఎందుకంటే క్రైస్తవ పాస్టర్లు ఎప్పుడు కూడా అలా సువార్త చేయరు. ఆ విషయం లోకానికి తెలుసు, క్రైస్తవులు తమ యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపాలు పోతాయి, పరిశుద్ధ మార్గంలో రండి, ఇది ఒక మార్గంగా చెప్తా వెళ్తారు తప్ప మీరు ఖచ్చితంగా మీరు మా మతంలోకి వచ్చేస్తే మీ కోటీశ్వరులు అయిపోతారు, మీకు కోటీశ్వరులు అయిపోతారు, మీరు సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని ఒక ప్రలోభ పెట్టే విధంగా ఇలాంటి సువార్తలు ఉండవు. కానీ యేసుక్రీస్తు సువార్త అంటే ఏంటంటే, ఆయన పాపము నుండి రక్షిస్తాడు, మన పాపం బంధకాలను విడిపిస్తాడు, ఆయన మనకు మార్గము, ఈలోక శాస్త్రం, ఈలోకం అనేది ఎంత కొంతకాలం ఉండి మనం మరణిస్తాము కానీ నిత్య జీవం అనేది ఒకటి ఉంది అనేది ఒక ఆ సంబంధించినటువంటి మార్గము. కష్ట సుఖాలు ఉంచి అంటారా, సుఖాలు కూడా ఉంటాయి, అందులో శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణలు అనేవి అన్నీ ఉంటాయి. దేవుడు శక్తిమంతుడు కాదంటే శక్తిమంతుడు ఉంటారు, స్వస్థతలు జరుగుతాయి, అదేవిధంగా ఆశీర్వదించబడతారు. కాదు, కండిషన్స్ అప్లై, కంపల్సరీ కండిషన్స్ అనేది ఖచ్చితంగా అప్లై. నువ్వు ఏ పాపపు జీవితమైనా జీవించు నీకు బాగుపడతావు అని లేదు. శ్రమలు అనేది పాపపు జీవితాన్ని బట్టి వస్తాయి,
అదే విధంగా దేవుడు నీతిని పరీక్షించడం కోసం శ్రమలు తీసుకొస్తాడు కదా, కండిషన్ సప్లై కంపల్సరీ. అంతేగాని ఇప్పుడు తిరుపతి ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆపద ముక్కులు వాడు అన్నాడు, అందరికి ఆపదల్ని తీర్చేస్తాడా? కాదు కదా, కండిషన్ సప్లై. అట్లాగే అది వేరే విషయము. క్రైస్తవ్యం అనేది ముందు స్వీకరించాలంటే మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా దాన్ని విడిచిపెడతాము. ఆ పవిత్ర మార్గం, పరలోక మార్గం సంబంధించిన విషయాలు అవి బోధిస్తాం. వీడు చూపించినట్టుగా షార్ట్ ఫిలింలో ప్రలోభ పెడుతున్నట్టుగా, కుటుంబాలు గొడవలు పెడుతున్నట్టుగా మాత్రం క్రైస్తవ్యంలో జరగదు. యాక్చువల్లీ ఆ షార్ట్ ఫిలిం కూడా ఏ ఉద్దేశంతో చూశారు అంటే, ఒక జోగర్ను తీసుకొచ్చి కామెడీ సినిమాలో హీరోయిన్గా చూపిస్తారు కదా, చాలా తెలుగు సినిమాలు అలాగే జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు. సో ఒక కమెడియన్ తీసుకొచ్చి ఒక మూవీ చేసి దాంట్లో హీరోగా పెడితే ఎలా ఉంటుంది? సేమ్ అదే ఉద్దేశంతో ఒక కమెడియన్ కోసం చూశారు తప్ప ఇది పెద్దగా ప్రభావం కాదు. అసలు పెద్దగానే కాదు, ప్రభావమే లేని పిక్చర్ అన్నమాట. నవ్వు కమెడియన్ సినిమా అని ఎందుకన్నామంటే, వాస్తవాలను వాస్తవాలుగా తీసుంటే కనుక అది కమెడియన్ సినిమా అవదు. వాస్తవాలను వక్రీకరించి లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారు కాబట్టి అది కమెడియన్ సినిమా అయిపోయింది అన్నమాట. అరే లేని ఎక్కడా లేని చూపిస్తున్నాడు అని ఒక నవ్వుకునే విధంగా అది అయిపోయింది కదా. ఇప్పుడు ఈతగాడు వచ్చి కుర్చీలో కూర్చొని బిల్డప్ ఇస్తుంటే ఆ పక్కన కళ్యాణ్ గారు, అసలు ఆ పర్సనాలిటీ ఎక్కడ, నాలెడ్జ్ ఎక్కడ, వీడి నాలెడ్జ్ ఎక్కడ? కళ్యాణ్ గారి నాలెడ్జ్ తో పోల్చుకుంటే ఎందుకు పలికిన నథింగ్ వాళ్ళు తీసుకొచ్చి నాకేం గుర్తుకొచ్చిందంటే, ఎందుకంటే ఇంతకు ముందు ఇతను మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో వాటర్ బాటిల్ అయ్యి అమ్ముకునేవాడు అన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు జ్ఞానాన్ని కొద్ది మనోడు తీసుకొచ్చి అంటే పందిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన సామెతను చూసారా? అట్ట కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇతనికి అన్ని అప్పగించారు. నాకు అది నవ్వు కామెడీ అనిపించింది అన్నమాట. దీని అంకల్ బ్యాక్గ్రౌండ్ కొంతమంది ఉన్నారు, చాలా మంది దేశాలు బైబిల్ బండారం అనే ఫిలిం బుక్ ఉందో అలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఈయన రాసినట్టు ఏమీ లేదు, మనకు తెలిసిందే ఆ విషయం. అందుకే అన్ఫ్రెండ్ చేసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవడం నన్ను కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడు బ్రదర్. అయితే ఇక మెయిన్ గా అతను షార్ట్ ఫిల్మ్ ఏదైతే తీసాడో ఆ షార్ట్ ఫిల్మ్ అతనికే రివర్స్ అయింది. కరుణాకర్ నాయనమ్మ ఎవరు నమ్ముకున్నారు అనేదే సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అవును, సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అయితే ఈ టాపిక్ ముందు మాట్లాడే ముందు మనం ఏదైతే సందర్భం ఉందో, ఏదైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన చాలా క్రైస్తవ సంఘ పాటలు చాలా పాడారు. అంత ముందు మనకి క్రైస్తవ సోదరులందరూ చాలా మంది పరిచయమైన వ్యక్తి అయిన అలాంటి వ్యక్తి మనకు దూరం అయిపోవటం అనేది బాధాకరమైన దాని మీద మా సంతాపం కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఈ కరుణాకర్ సుగుణ నాయనమ్మ గురించినటువంటి విషయాలు వాస్తవాలను సోదరులు బయట తీసుకొచ్చి మంచి పని చేశారు. అయితే ముఖ్యంగా ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా ఒకటి రెండు సార్లు అడిగేసి ఉంటే బాగుండేది, కానీ అందరూ ఇదే విషయాన్ని ఎక్కువగా పదే పదే మాట్లాడటం బట్టి ఒత్తిడి అనేది ఆ మీదకి వచ్చినట్టు. వీళ్ళందరూ ఎక్కువగా మాట్లాడేపాటికి కరుణాకర్ సుగుణ మానసిక క్షోభ అనుభవించాడు. అవును, ఒత్తిడి ఎక్కువైంది. ఎక్కడ దాకా జవాబు చెప్పలేదు. నా ఉద్దేశం ఏంటి బ్రదర్, సోదరులు కూడా బాధపడద్దు, మనం కొన్ని విషయాల్ని ఎక్కువగా హైలైట్ చేయకూడదు బ్రదర్. ఒకసారి ఒకటి రెండు సార్లు అడిగేసేసి ఏదైతే వేసుకొచ్చిన ప్రశ్న అడిగాడు దానికి జవాబు చెబుతూ కొన్ని విషయాలు తీసుకురావాలి తప్ప ఎటకారం చేస్తున్నట్టుగా పదే పదే ఆ విషయాన్ని మనం అడగటం ద్వారా ఒత్తిడి తీసుకొస్తారు వీళ్ళు. నేను కొన్ని సేవ ఏదైతే పోరాటాలు కొన్ని క్రైస్తవ పోరాటాలు అంటే ఏదైతే క్రైస్తవ చర్చి మీద దాడులు జరిగినప్పుడు కానీ ఏదైతే కొంతమంది మీద మతం మారమని వాళ్ళు గరువాపు సేవాలని దాడులు చేసిన విషయాలు కానీ అయితే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ని మేము పబ్లిక్లో ఎక్కువ తీసుకొని వెళ్ళాం. ఇంటర్నల్గా చేసుకెళ్ళిపోతాం, కింద గ్రౌండ్ వర్క్లో చేసుకెళ్ళిపోతాం, పైకి చెప్పం చెప్పం. ఎందుకు చెప్పమంటే కనుక వీళ్ళు ఎవరైతే ఉన్నారో పలానా చర్చి దగ్గర దాడి జరిగింది, దాన్ని మనం ఆ ప్రాబ్లం క్లియర్ చేశాము, లేకపోతే పలానా కుటుంబంలో ఇలాగ ఒత్తిడి తీసుకొచ్చారు దాన్ని క్లియర్ చేశాము, లేకపోతే ఇక్కడ స్వార్థ విషయాల్లో ఆ ప్రాబ్లం వచ్చింది క్లియర్ చేస్తాం అనే విషయాలు పబ్లిక్ దృష్టిలోకి ఎక్కువగా తీసుకొని వెళ్ళాం. వాళ్ళు దాడి చేసి చూపిస్తారు కానీ ఆ సమస్యను సాల్వ్ చేసినప్పుడు మనం పబ్లిక్ దృష్టిలోకి ఎక్కువ అనేది తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి మన క్రైస్తవ సోదరులు అయితే వీడియో చూసేసేసి అక్కడ వదిలేస్తారు ఆ విషయాన్ని. వాళ్ళు అలా వదిలిపెట్టరు, మానసిక క్షోభకు గురయ్యి రాత్రి మొగలు నిద్ర ఆధారాలు మానేసేసి ఆ యొక్క సంఘటన స్థలానికి వాళ్ళు చేరుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే జిల్లాల వైజ్గా జీతాలు ఇచ్చి ఒక టీం అనేది ఉంటది, పనిచేస్తారు కానీ వాళ్ళు జీతాలు తీసుకుంటూ ఆ సంస్థ పోషిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంఘటన స్థలానికి వెళ్ళి ఆ చర్చి విషయంలో ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేసామో ఆ ప్రాబ్లం పెద్దది చేస్తారు.
అక్కడ వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేయడం తెలీదు, ప్రాబ్లం పెద్దది క్రియేట్ చేసి దాన్ని సెన్సేషన్ చేయడమే తెలుసు. ప్రాబ్లం పెద్ద చేసి తిరిగి చర్చి మీద ఒత్తిడి కానీ ఆ సువార్తికుల మీద ఒత్తిడి కానీ ఆ కుటుంబం మీద ఒత్తిడి కానీ తీసుకొస్తారు. అందుకని ఏం చేస్తాను, మన సమస్యలు సాల్వ్ చేసినప్పుడు పబ్లిక్ దృష్టిలోకి ఎక్కువ తీసుకొని వెళ్ళాం. రైట్, కాదు అదే అలాగా ఏదైతే నాయనమ్మ విషయంలో మన వాళ్ళు పదే పదే అడుగుతున్నప్పుడు కొంత నేను ఊహించాను, ఇది ఒత్తిడి ఎక్కువ జరుగుద్ది ఆ మీదకి, మనం అంతా చూసేసి వదిలేస్తాం కానీ వాళ్ళు అలా వదిలిపెట్టరు. వాళ్ళు ఉన్మాదం తోటి ఉర్రూకులు అవుతారన్నమాట. ముఖ్యంగా ఉదాహరణకు చెప్పాలంటే, బెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో ఒక కుటుంబాన్ని మనం చూసాం. ఆ స్త్రీ వచ్చేసరికి ఆమె క్రైస్తవురాలు, ఆ కుటుంబంలో ఇంకొక అతను హిందూ, అతను లేచిన కాని క్రైస్తవం మీద మొత్తం అనుమానంతో చెలపెగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆమె విషయాన్ని మనం తీసుకొచ్చామో, ఆమె బయటకు వచ్చిందో, ఆ విషయం బయటకు వచ్చింది సమాజంలోకి, ఎప్పుడైతే అతను ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా, నేను కనుక్కున్నాను ఏంటి విషయం అని చెప్పి, ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఒరే బాబు నువ్వు నీ భార్యను మార్చుకో, ఈ భార్య మార్చుకోకుండా నువ్వు మాకు చెప్పవచ్చు, మాకు చెప్పి అంత వేయావా అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తారు అన్నమాట. మానసిక క్షోభకు గురి చేస్తారంట ఆయనకి. చాలా దారుణంగా అంటే అతను 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 అభిప్రాయం ప్రకారం తన ధర్మాన్ని గురించి పోరాటం చేస్తున్నాడు. దాన్ని అతని అభిప్రాయం అది కత్ తీసుకోవాలి తప్ప, అతని అభిప్రాయాన్ని ఇంకొకళ్ళ మీద రుద్దేలాగా మనం ఒత్తిడి తీసుకురాకూడదు. కానీ వాళ్ళు ఎవరైతే మొత్తం మొదలు ఉన్నారో వాళ్ళు అలా చేస్తారండి. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ కుటుంబం మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా, ఎవరైతే ఆ కుటుంబంలో క్రైస్తవులు ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా వీళ్ళు పురికొల్పుతారు, మానసిక క్షోభకు గురి చేస్తారు, పదే పదే ఆ విషయాన్ని తీసుకొస్తూ అతను అవమానిస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే, ఆ వ్యక్తి కూడా క్రిస్టియన్ అయితే ఉన్న ముందు కూడా ఆమె కూడా హిందువుగా మారిపోయింది. కంపల్సరీ ఖచ్చితంగా బలవంతంగా అయినా సరే ఆ పని చేయాలి చేస్తారు. అది క్రైస్తవంకి వచ్చేసరికి, క్రైస్తవులు సపోజ్ ఒక భార్య భర్త కుటుంబంలో ఉన్నారు అనుకోండి, భర్త క్రైస్తవుడు అయ్యాడు, భార్య ఇంకా హైందవంగా ఉంది, అప్పుడు ఆ క్రైస్తవుడు ఎదురైనప్పుడు, అరే నువ్వు నీ భార్యను మార్చుకున్న తర్వాత మాకు కనపడు, నీ భార్యకి నువ్వు మార్చుకోలేకపోయావు, సువార్త చెప్పడానికి వచ్చావా, ఇలాంటి ప్రశ్నలు మనం అడగం. తన మార్గం మీద తనది, బ్రదర్ వెయిట్ చేయండి, సమయం వచ్చినప్పుడు మారుతుందిలే ఆమె కూడా తెలుసుకుంటుందిలే దేవుని గొప్పతనం ఏంటో, ఈ పరిశుద్ధ మార్గం అంటే ఏంటో తెలుసుకుంటుందిలే అని అతను బాధపడుతుంటే కనుక మనం దాన్ని అతన్ని బుజ్జగిస్తాం, అతన్ని ఇంకా అతను కుటుంబంలో గొడవ రాకుండా అతను ఒకళ్ళు బాధపడి గొడవ పడుతుంటే కనుక ఆ గొడవ అనేది జరగకుండా ఉండటం కోసం మన గొడవను తగ్గించేలా చేస్తాం. ఖచ్చితంగా క్రైస్తవ సోదరులు సమాధానం కోసం చూస్తాము, ప్రేమను పంచుతా ఉంటాం కాబట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. వాళ్ళు అలా చేయరు కదా, వాళ్ళు అలా చేయరు. మన క్రైస్తవులకి హిందువులకు ఉన్న అది మతోన్మాదులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మతోన్మాదులు ఒక కుటుంబంలో ఒకరు హిందువుగా ఒకరు క్రైస్తవులుగా ఉంటే ఓర్వలేరు, వాళ్ళు అసలు బలవంతంగా మార్చేలా ఊరుకోలేరు. క్రైస్తవులకు వస్తారు అలా కాదు, ఒకవేళ సోదరుడు బాధపడుతున్నాడు అనుకోండి, నా భార్య ఇంకా మారలేదని బాధపడుతుంటే, సోదరు అలా కాదు, తెలుసుకుంటుందిలే మన క్రియల దూరంగా నువ్వు మార్పు తీసుకురా, నువ్వు ముందు నీ క్రైస్తవం గొప్పతనాన్ని నీ క్రియల్లో చూపించు, చూపించి మార్చుకో, అంతే సమయం వస్తుంది బ్రదర్, మార్కపోతే పర్వాలేదు, తన ఇష్టము తన బలవంత పెట్టవాక అని మనం మాట్లాడతాం తప్ప, ఎక్కడ కూడా నువ్వు నీ భార్యను మార్చుకొని తర్వాతే మాకు కనపడి మనం మాట్లాడము. కానీ వాళ్ళల్లో అలా ఉంటుంది, ఆ నైజం అనేది నేను గమనించాను. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తారు ఈ కరుణాకర సుగుణ అయితే విషయంలో మన వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు, ఇది అక్కడ దాకా దారితీస్తుంది, ఆమె మీద ఒత్తిడి తీసుకొస్తారు అని నేను బాధకు గురయ్యాను. మన సోదరులు కూడా చెబుదాం అనుకున్నాను కానీ బాధపడతారు. ఊహించినట్టుగానే ఇక్కడ బలవంతపు పని ఒకటి జరిగిపోయింది, ఊహించినట్లుగానే ఒత్తిడి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసేసి ఈరోజు ఆ అమ్మాయిని ఆమెని ఒక విగ్రహానికి మొక్కేలాగా చేశారు. ఇది ఖచ్చితంగా బలవంతంగా మత మార్పిడి జరిగినట్లుగా నేను అభిప్రాయపడుతున్నాను. 100% ఎందుకంటే ఆశ్చర్యం ఏమి లేదు, ఎందుకంటే ఇన్నాళ్ళు మారిన ఆమె ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లో మారిందంటే ఇది ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగానే అది మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ క్రైస్తవంలో బలవంతపు మత మార్పిడి అంటారు, కానీ క్రైస్తవంలో బలవంతపు మత మార్పిడి ఎక్కడ ఉండదు. బలవంతపు మత మార్పిడి చేసేది వీళ్ళే ఈ ఎవరైతే మతోన్మాదంతో నిండిపోయి ఉంటారో వీళ్ళు గర్వాపసి అనే ఒక పేరు తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా రకరకాల మాయల చేత, మోసపూరితమైన మాటల చేత, లేదంటే ఇంకో బెదిరింపులు కూడా అయ్యి ఉండొచ్చు, మనం చెప్పలేము. బెదిరింపులు ఉంటాయి, ఉదాహరణకు మనకు పక్క కనపడదు కదా, ఎస్సీ రిజర్వేషన్ యాక్ట్, ఇప్పుడు ఇది ఒక బెదిరింపు కదా, బ్లాక్ మెయిల్ కదా. మతం ఏ మతాన్ని స్వీకరించొచ్చు, ఏ మతాన్ని అవలంబించవచ్చు అన్నప్పుడు మళ్ళీ మత మార్పిడి జరిగితే కనుక రిజర్వేషన్ కోల్పోతారని, ఎందుకంటే సామాన్యుడిని ఆల్రెడీ కొన్ని వందల వేల సంవత్సరాలు భారతదేశంలో తొక్కేశారు. ఇప్పుడు వాడేంటి, నేను బాగుంటాను కాస్త నా పిల్లలు నా బాగుంటారని ఒక ఆశపడతాడు ఈ ఎస్సీ రిజర్వేషన్ వాటి గురించి. ఇప్పుడు భయపెట్టేసి
ఇప్పుడు పక్కనడు కొనసాగుస్తూ బాగున్నాడు అనుకున్నా సరే వాడు యేసు ప్రభుని నమ్ముకుంటే మాత్రం ఒప్పుకోరు. వాడు ఏదైనా ఏ క్యాస్ట్ సార్ సంబంధం లేదు, వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడా రిజర్వేషన్ అనుభవించకూడదు ఈ భయపెట్టడం వల్ల నీ మీద కేసులు పెడతాం. ఇలాంటి ఎప్పుడైతే ఒత్తిళ్ళు ఉంటాయో ఈ బలవంతంగా వాళ్ళంతరికి వాళ్ళు తప్పదు కాబట్టి మళ్ళీ గర్వాపసరి మీద వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మళ్ళీ ఫోటోలకు స్టిల్లులో ఒకటి, అసలు వీళ్ళు ఏం తెలుసుకొని మరలా ఆ మతంలోకి వెళ్ళారు అని ప్రశ్నిస్తే ఒక్కడ కూడా ఆప్షన్ ఉండదు. ఎవరు అసలు ఎవరింట్లో గ్రంథాలు ఉండవు, ఏమండవు, చరిత్రలు తెలియదు, వాళ్ళు ఆ దేవతల దేవుళ్ళ గురించి చరిత్రలు తెలియదు, గ్రంథాల గురించి. నేను అనుకుంటున్నాను బహుశా ఇండైరెక్ట్ గా మీకు అవన్నీ పోయినా పర్వాలేదు, మీరు మరలా ఇదివరకు లాగా ఉంటే మీకు అన్ని మేమే చూసుకుంటాం అని చెప్పి చెప్పిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కోటానుకోటప్పుడు ఫండ్స్ వస్తున్నాయి కదా వీళ్ళకి, ఖచ్చితంగా వీళ్ళు హెల్ప్ చేస్తారు. సరే ఏదైతే ఏమైంది మా పూర్వీకులు ఏదో నమ్ముకున్నారు, మేమన్నా కాస్త ఈ డబ్బులు కక్కుర్తుపడుతుందని చెప్పేసి మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. లేదు అంటే ఈ ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల, భర్తలు ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల, ఇలాగ కరుణాకర్ గారు లాంటి వాళ్ళు ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల ఇంట్లో మారిపోక తప్పదు. ఇది బలవంతం మత మార్పిడే, ఇది బలవంతం మత మార్పిడే. ప్రశ్నిస్తూ సోదరులు చాలా మంది ఏమన్నారంటే, అరే అబ్బాయి క్రైస్తవ్యం స్వీకరిస్తే కుటుంబాలని ద్వేషిస్తారు ద్వేషిస్తారని నువ్వు మాట్లాడతావు, కానీ కుటుంబాన్ని క్రైస్తవం ద్వేషించమని చెప్పలేదు. నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దు, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, తర్వాత స్థానం కుటుంబానికి ఇవ్వాలని చెప్పింది. నువ్వు ద్వేషిస్తుంది ఎవరంటే కనుక నువ్వే ద్వేషిస్తున్నావు. అవును, నువ్వు క్రైస్తవ్యం స్వీకరించిందని నువ్వే ద్వేషిస్తున్నావు. ఆమె నీరు ఇల్లు నీరు కారి స్థితిలో ఉంది, పేద స్థితిలో ఉంది, ఆమె చాలా బాధల్లో కష్టాల్లో ఉంది, అలాగ ద్వేషించింది ఎవరు? క్రైస్తవం స్వీకరించిందని ద్వేషించింది ఎవరు? నువ్వే. కానీ క్రైస్తవ్యంలో వస్తే మా కుటుంబాన్ని ద్వేషిస్తారని నువ్వు చెప్తున్నావు ఏదైతే విషయం ఉందో అది కరెక్ట్ కాదురా బాబు. నువ్వు చేస్తుంది ద్వేషం ద్వేషిస్తుంది తప్పు, నీ ధర్మం అలా చెప్పింది, మా ధర్మం చెప్పలేదు అని చెప్పి మనం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ముఖ్యంగా బైబిల్లో కొన్ని విషయాలు ఈ సందర్భం వచ్చిందని చెప్పాలి. మనకి యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు ఏమనంటే, మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రులను ద్వేషించేవాడు దూషించేవాడు మరణం పొందుతాడు అని యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం చెప్పిన విషయాలు చెప్పాడు. అదే మత్తయి సువార్త 19:18 తల్లిదండ్రులను సన్మానించమని చెప్పి రాయబడి ఉంది. మార్కు సువార్త 19:10 నిత్య జీవం కావాలంటే తల్లిదండ్రులను సన్మానించమని చెప్పుకుంది. అదేవిధంగా ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా తల్లిదండ్రులకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సన్మానించమని చెప్పి రాయబడి ఉంది. తల్లిదండ్రులకి ఇంత ప్రాధాన్యత క్రైస్తవం ఇస్తుంది. అయితే కుటుంబాల్లో వాళ్ళు ద్వేషించాల్సి వస్తుంది, కత్తి మీ కుటుంబాల మధ్యలో కత్తి అగ్ని వస్తుంది, ఇలాంటి సందర్భాలు ఏవుతున్నాయో సత్యం గురించినటువంటి విషయాలు లో ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ కూడా కుటుంబాల్లో గొడవలు ఏదైతే వస్తాయో, ఎందుకు వస్తాయి అంటే కనుక క్రైస్తవులకి అంతకుముందున్న వాడు లోకానుసారంగా జీవిస్తూ ఉంటాడండి. లోకానుసారంగా అంటే వాడు సినిమాలు చూడటము, సినిమాకి సంబంధించిన పాటలు పెట్టుకొని ఆ యొక్క శృంగార పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేయటము, మద్యపానము, వాడు లోకానుసారమైనటువంటి ఆనందంలో ఉంటుంటాడు. క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఒక ఏదైతే హిందుత్వులు సాధు స్థితికి వెళ్ళిపోతారో అలాగే క్రైస్తవుడు అనేవాడు సాధువులాగా ఉండాలనేది మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎప్పుడు భక్తి భావజాలు కలిగి ఉండాలి, యెహోవాను ప్రేమించడం అంటే ఆయన భయభక్తులు కలిగి ఉండటమే భక్తిజాలంగా ఉంటుంది. అంటే పరిశుద్ధత మార్గం గురించి ఆలోచించడం, గుడికి వెళ్ళటం, పవిత్రంగా జీవించడం, ఈ విచ్చలవిడి కార్యక్రమాలకు దూరం అవటం, ఈ యొక్క అల్లరిచల సంవత్సరం డ్యాన్సులకు వెళ్ళకుండా శుభ్రంగా ప్రార్థన చేసుకోవటం, బాధ్యత కలిగి ఇలాంటివి ఏదైతే జరుగుతాయో దాన్ని భరించలేక ఆ రకమైనటువంటి భరించలేక నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు అనే ఒక గొడవలు అనేది వస్తూ ఉంటాయండి ఖచ్చితంగా ఎక్కువగా. ఇంకోటి క్రైస్తవులకు మారినటువంటి వ్యక్తి కుటుంబాన్ని దూరం చేసుకోడు, కానీ కుటుంబస్తుల్లో ఉన్నటువంటి వ్యక్తులే ఇతను మతం మారిపోయాడు అనే ఒక ఉద్దేశంతో విదేశీ మతం అని చెప్పి దానిని మార్చాడని చెప్పి వీళ్ళు చెప్పినట్టు మాటలను బట్టి కుటుంబం ప్రభావితం అయ్యి అతన్ని దూరం చేసుకుంటారు తప్ప అతను ఎప్పుడు కుటుంబాన్ని దూరం చేసుకోడు. ఇక్కడ గమనించాలి విషయం. ఇంకోటి ఇక్కడ బలవంతపు మత మార్పిడి ఏదైతే ఉందో క్రైస్తవులు చేయరు, కానీ ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. ఎలా అంటే గనక సొంతగా వాళ్ళు మతం మారే విధంగా క్రైస్తవులు ఒక అవకాశం ఇస్తారు, ఇది మంచి మార్గం అని. అంతేగాని వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇక మీకు రిజర్వేషన్లు పోతాయి అని చెప్పి మీకు తల్లిదండ్రులు వారసత్వ ఆస్తి రాదు, అది వాస్తవం కాదు, అంత అబద్ధాలు చెప్తారు. అలాగా ఏదో రకం కథలు చెప్పేసి విడాకులు పొందుకోలేరు, విడాకులు ఇచ్చేయచ్చు, తప్పు లేదు, విడాకులు మతం మారితే విడాకులు ఇచ్చేయచ్చు అంట, ఇలాంటి అబద్ధాలని చెప్పేసేసి వాళ్ళ బలవంతం మతం మార్పిడి చేసేది వాళ్ళండి. ముఖ్యంగా మనం కరుణాకర సుబ్బన్న టాపిక్లో ఉన్నాం కాబట్టి ఈ టాపిక్ ప్రకారంగా ఇన్నాళ్ళు లేనిది సడన్ గా అని ఇప్పుడు కేసు పెట్టచ్చు కరుణాకర్ మీద. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ నాయనమ్మ బలవంత మత మార్పిడి చేశాడు అంటే ఆధారాలు ఉండవు, అంటే ఒకటి బ్రదర్ రెడీ చేసుకుంటారు, ఇష్టం మాట్లాడుకొని ఆమెనే తీసుకెళ్లిపోయారు, అదే వేరే విషయము. కేసు ఇప్పుడన్నా వాళ్ళ నాయనమ్మ చూసుకుంటాడంటారా, మీ అభిప్రాయం వాళ్ళ నాయనమ్మ ఇప్పుడన్నా బాగా చూసుకుంటాడని
ఇప్పుడు మనమైతే వాళ్ళు ఏ మతంలో ఉన్నా శుభ్రంగా చూసుకుంటాం కదా, వాళ్ళు వాళ్ళ మతంలో వచ్చారు కాబట్టి శుభ్రంగా చూస్తున్నారు. మత పిచ్చి ఈ యొక్క ఉన్మాదం ఏదైతే ఈ ఉన్నాయో వాళ్ళకే, ఎందుకంటే ఇన్నాళ్ళు చూసుకోలేదు ఇప్పుడు చూసుకుంటాడని చూసుకోవాలని భావిద్దాం, ఆశిద్దాం. ఆమె కూడా మళ్ళీ తిరిగి క్రైస్తవులకు రావాలని, వాళ్ళ గ్రంథాలు చదవాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం బ్రదర్, నిజమైన క్రైస్తత్వం ఏంటి అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా క్రీస్తుని విడిచిపెట్టకుండా ఉండడమే క్రైస్తవ్యం. సో పాపం ఇప్పుడు నాయనమ్మ గారి గురించి మీరు అందరు కూడా ప్రార్థన చేయాలి. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆమె తప్పనిసరిగా, మీకు తెలుసు, ఒక ప్రతిభకి నమస్కారం పెట్టడం అన్న, ముగ్గులేసి కొబ్బరికాయలు కొట్టడం అన్న ఎటువంటి స్థితి ఉంటుంది అనేది మీ అందరికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కరుణాకర్ కోసం ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా వాళ్ళ నాయనమ్మ గారి కోసం ప్రార్థన చేయండి. ఈ వయసులో ఆవిడ ఎంత క్షోభకు గురై ఉంటుందో, ఎంత ఒత్తిడికి గురై ఉంటుందో మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఆవిడ కోసం ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. అవును బ్రదర్, ఆమె ధైర్యం వచ్చేలాగా, తిరిగి సత్యం వైపు వచ్చేటట్టుగా, ఈ ధైర్యంగా వాడి ముందు ఎదుర్కొనేలాగా, ఇలా ఒత్తిడిని తట్టుకునేలాగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అయితే అసలు ఆమె మారిందో లేదో డౌట్, ఏదో ఫోటో అన్న దిగి మాకు ముందు పబ్లిక్ లో పెడతాను, కూర్చుని ఏ గీత భగవద్గీతలు ఏమి చదవదు, ఏ వాళ్ళకి సంబంధించిన కథలు ఏమి కూడా పట్టించుకోదు. ఆమె తెలిసింది అంటే రక్షకుడు గురించి మాత్రమే తెలుసు, ఆయనకు ప్రార్థన చేయడం మాత్రమే తెలుసు తప్ప 116 ఇచ్చి శతకోపం మెత్తి పెట్టుకోవడం ఆమె తెలియదు. అదే గ్రంథాలు చదివితే ఆమె వచ్చేస్తుంది, చదవకపోయినా కూడా ఆమె తిరిగి రావాలని మనం కోరుకుందాము. అయితే ముఖ్యంగా ఏదైతే మన కరుణాకరుడు నాయనమ్మ గురించినటువంటి ప్రశ్న, ఎందుకు పదే మనం లేవనెత్తామంటే కనుక ఆమె యేసుక్రీస్తు గురించినటువంటి ప్రశ్న అనేది ఆయన లేవనెత్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అమ్మమ్మ ఎవరు నమ్ముకుంది అనే ప్రశ్నకు వస్తే, నేను యేసుక్రీస్తు అమ్మ గురించి ఆయన అడిగితే నా నాయనమ్మ గురించి ఎందుకు అడుగుతున్నారు అనేది ఆయన మాట్లాడుతున్న పదే మాట్లాడుతున్న విషయం. అదేవిధంగా పోస్ట్ ఏం పెట్టాడంటే, ఒరే బాబు మా నాయనమ్మ నేను మార్చేస్తాను, ఇప్పుడు యేసుక్రీస్తు అమ్మమ్మ గురించినటువంటి విషయం ఏంటి సమాధానం చెప్పండి అంటున్నాడు. దాని గురించి ఎవో మనం చాలాసార్లు ఇచ్చాము. యేసుక్రీస్తు వారు బ్రతికుండగానే ఆయన ఏం చెప్పాడంటే, నేను అబ్రహాము నన్ను చూశాడు అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు. అంటే అబ్రహాము యేసుక్రీస్తు భక్తుడే, అదేవిధంగా అబ్రహాం సంతానమే ఇజ్రాయేలుగా ఉన్నారు, కాబట్టి వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు భక్తులే, ఆయన ధర్మశాస్త్రం కిందే ఉన్నారు వీళ్ళంతా అనేది మనకి బైబిల్ చదివితే అర్థమైపోద్ది. ముఖ్యంగా ప్రత్యేకించి యేసుక్రీస్తు వారే అబ్రహాము తన భక్తుడిగా చెప్పుకున్నాడు, కాబట్టి అబ్రహాం సంతానంలోనే యేసుక్రీస్తు అమ్మమ్మ కూడా నాయనమ్మ గానీ ఎవరైనా ఉంటారు. నాయనమ్మ కూడా ఏంటంటే అమ్మమ్మ అయినా సరే నాయనమ్మ అయినా సరే టోటల్ యేసుక్రీస్తు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పూర్వీకులు అందరూ కూడా ఆయన కోసమే ఆయన వస్తాడు మాకు రక్షణ కల్పిస్తాడు ఎదురు చూశారు. అవును లేదండి, ఆయన ఇంకొక ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు అంటే వాళ్ళ ప్రశ్న అడగడం ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు అమ్మ గురించిన ప్రశ్న ఎందుకు అడగడం ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు మరణానికి పూర్వీకులకు సంబంధం ఉందా లేదా, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు నమ్ముకుంటే వాళ్ళ దగ్గర చేరుకుని ఉంటారు, యేసుక్రీస్తు మరణ పునరుత్థానకు సంబంధం ఏంటి, యేసుక్రీస్తు మరణ పునరుత్థాన సంబంధం లేకుండా అందరూ పరలోకం వెళ్ళిపోయి ఉంటే కనుక యేసుక్రీస్తు మరణ పునరుత్థానతో అవసరం లేదు కదా అనే కాన్సెప్ట్ లో ఆయన అడగడం జరిగింది. లేదా దానికి పెద్ద చర్చావేదిక పెట్టుకుందాం, రండి మాట్లాడదాం. అయితే ఒక చిన్న హింట్ ఇస్తాను మీకు ఏంటంటే కనుక, యేసుక్రీస్తు వారు పూర్వీకులు కూడా యేసుక్రీస్తు భక్తులే, ఎందుకంటే అబ్రహాము నుండి ఆయన యేసుక్రీస్తు భక్తులుగానే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు మరణ పునరుత్థానకు సంబంధం ఏంటంటే కనుక, యేసుక్రీస్తు మరణ పునరుత్థానం రోజు ఒకటి జరిగిందండి, అనేక మంది నీతిమంతులు లేపబడ్డారు యేసుక్రీస్తు లేచిన తర్వాత. నీతిమంతులు అంటే వీళ్ళు అనుకున్నట్టు ఈ పుణ్యకార్య దాన ధర్మాలు కేవలం ఈ లోకాన్ని ఆశించి దాన ధర్మాలు పుణ్యంగా ఇట్టంటి పనికిరావు, ఎంత కూడా వేషధారణ పరిపూర్ణ నిజమైన భక్తి భావన కలిగి అంటే దేవుడున్నాడన్న భయంతో నీతిగా ఎవరైతే బ్రతుకుతారో వారందరికి ఆయన రక్షణ వర్తిస్తుంది. క్రియలను బట్టి తీర్పు అనేది మనకి బైబుల్ చెప్తా ఉంది. అయితే నీతిమంతులు అంటే వాళ్ళ విశ్వాసం, నీతిమంతుల్లో పరిపూర్ణ నీతిమంతులుగా ఉన్నారు, యేసుక్రీస్తు నమ్మడం కూడా విశ్వసించడం కూడా నీతిమంతుల కింద మనం పరిగణన తీసుకోవాలి. అబ్రహాము దేవుని నమ్మిన కాబట్టి నీతిమంతులుగా చెప్పబడతా ఉన్నాడు. నీతిమంతుల పరిపూర్ణత వేరే ఉంది, సాధారణమైనటువంటి క్రియారూపంగా చూపించేది విశ్వాస రూపం చూపించేది కూడా నీతిమంతులుగా ఉంటుంది, కాబట్టి ఆ విధంగా చెప్పబడింది. అది లేదనే విషయాలు. అయితే యేసుక్రీస్తు మరణ పునరుత్థానం రోజున చాలా మంది లేచారు, అంటే అంతకుముందు ఎప్పుడూ లేగిన వాళ్ళు అప్పుడే ఎందుకు లేచారు, యేసుక్రీస్తు మరణ పునరుత్థానం ఇప్పుడు అప్పుడే ఎందుకు లేస్తారు, అంతకుముందు ఎప్పుడు లేగిన వాళ్ళు ఎందుకు లేచారంటే కనుక, యేసుక్రీస్తు మరణ పునరుత్థానానికి అంతకుముందు మరణించి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధం ఉంది, యేసుక్రీస్తు మరణ పునరుత్థానానికి అంతకుముందు ఉన్న వాళ్ళకి సంబంధం ఉంది, యేసుక్రీస్తు మరణ పునరుత్థానం తర్వాత సిలువు మరణం తర్వాత వాళ్ళకి సంబంధం ఉంది, అంతకుముందు వాళ్ళు కూడా ఆయన సిలువు మరణం సంబంధం ఉంది. ఏ విధంగా సంబంధం ఉందంటే కనుక, ఆయన పాపం నుండి వచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో, మరణపు ముళ్ళు ఏదైతే ఉందో అది దాన్ని విరిచాడు, ఆయన సిలువలో ఆయన దాన్ని తొలగించాడు. ఎందుకంటే కనుక ఆదాము నుండి ఎలా అయితే వచ్చిందో
మొదటి ఆదాము నుండి వచ్చింది. ఎలా వచ్చింది? ఈయన కడపటి ఆదాముగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణ పొందడానికి మొదటి ఆదాము నుండి వచ్చినటువంటి ఏదైతే పాపం శాపం ఏదైతే ఉంది, మరణం ఏదైతే ఉన్నాయో, వాటిని ఈయన విరిచి ఒక మార్గాన్ని తెరిచి ఒక రూట్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే కృపామయుడిగా తప్పిపోతున్నారు, నా కొడుకు నా పిల్లలంతా నశించిపోతున్నారని ఒక మార్గాన్ని దేవుడు తెరిచి పెట్టాడు. కాబట్టి అలాగా యేసుక్రీస్తు మరణ పునరుత్థానానికి అంతకుముందు వాళ్ళకి సంబంధం ఉంది. అందుకే విడిపించాడు. ఏదైతే నీతిమంతులు ఉన్నారో వాళ్ళందరూ ఆ శాపం కింద ఉన్న వాళ్ళని విడిపించాడు. తర్వాత ఉన్న వాళ్ళు కూడా అది వర్తిస్తుంది, అంతకుముందు వాళ్ళకి వర్తిస్తుంది అనేది వచ్చే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు మరణ పునరుత్థానానికి అంతకుముందు సంబంధం ఉంది అనేది ఉంది. విషయం ఇది కొద్దిగా మీకు అర్థం అయి అవ్వకపోవచ్చు, కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు. చెప్పి చర్చించుకుందాం. ఇక తల్లిదండ్రులు ద్వేషించడం అనేది వస్తారు, క్రైస్తవులు ఎక్కడ ద్వేషించడం, ఆయనే ఎక్కువగా ద్వేషించినట్టుగా వాళ్ళ నాయనమ్మని బైబుల్ బైబుల్ ఏ విధంగా అయితే తల్లిదండ్రులు గౌరవించమందో అసలు ఆ విషయం వీడికి అర్థం కావాలి ముందు. వీడికి నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్ చెప్పింది తప్ప ప్రేమించొద్దు అని చెప్పలేదు. దానికి దీనికి తేడా తెలియట్లేదు వీళ్ళకి. అసలు తల్లిదండ్రులు గౌరవించి ప్రేమించడం నేర్పించిందే బైబిల్. అవును అవును బ్రదర్. ఆయన ముఖ్యంగా ధర్మశాస్త్రం ఇచ్చిన ఆజ్ఞ అది. అవును బ్రదర్. ఇంకొక విషయం ఏంటంటే బాధపడేది. ఇప్పుడు మనం క్రైస్తవులకు వెళ్ళిపోయారు అని బాధపడేది మన బాధ. ఇప్పుడు సపోజ్ సృష్టికర్తగానే దేవుని విడిచిపెట్టి మనం ఇప్పుడు ఏదైతే వాళ్ళు నాయనమ్మ క్రైస్తవులు ఉందని వాళ్ళు బాధపడ్డారు కదా. మరి క్రైస్తవులు సువార్త చేస్తున్నప్పుడు మీరు మత మార్పిడి చేస్తారు, మీరు ఇలాగ మత మార్పిడి సువార్తలు చేసి మత మార్పిడి చేస్తారు, మీరు మేము అలా చెయ్యము అని మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా చేసేది వాళ్ళే అయితే కనుక సృష్టికర్త అయిన దేవుని విడిచి సృష్టిమును పూజిస్తా, ఉపనిషత్తులు విగ్రహం చేయొద్దని ఉంది, సృష్టిమును పూజిస్తా, అలాగ నరకానికి పాత్రులు అవుతున్నారనే ఒక బాధతోటి దేవుడు అలాగ వాళ్ళు సత్యాన్ని చెప్పమన్నాడు. అదే బాధ, అలాంటి బాధ మాది, మీది అలా కాదు, వాళ్ళు వేరే దాంట్లో వెళ్ళిపోయారనే ఒక బాధ మాత్రం మీరు పడతా ఉన్నారు అనేది కూడా నేను చెప్పాలనుకున్నాను. ఇంకా ముఖ్యంగా సువార్త అనే కాన్సెప్ట్ వచ్చేసరికి క్రైస్తవులు సువార్త చేసి ఎలాగైనా సరే మన సత్యములకు రావాలని మీరు అయితే ప్రయాసపడతాము. మీరు అలా కాకుండా అవతల వ్యక్తుల్ని మతంలో మారిపోయి మతంలో తీసుకురావాలని గర్వాపసి కార్యక్రమాలు ఏదో చేస్తున్నారో మీరు కూడా అదే చేస్తున్నారు. మన క్రైస్తవులు బ్లేమ్ చేయటం కాదు పద్దాక, మీరు కూడా అదే చేస్తున్నారు అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ టాపిక్స్లో ఇక ఇంకోటి మన కరుణా కృసుకున్న ఏది గర్వాపసి అయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అందులో కమెంట్స్ చూశాను కదండి. ఒక కమెంట్ ఏముందంటే, చాలా మంది కమెంట్స్ చేస్తారు, అందులో ఒక కమెంట్ ఏముందంటే ఇంట గెలిచి రచ్చగలవాలి అని చెప్పి కరుణాకర్ సుగున ఆ విషయం గెలిచాడని మాట్లాడారు. అంటే ఈ విధమైన ఒత్తిడి ఎక్కువ ఆయన తీసుకొచ్చారనమాట. ఇంట గెలిచి రచ్చగలవాలి ఒత్తిడి మధ్యకాలం ఎక్కువ చేశారనమాట. చెయ్యబట్టే అది జరిగింది కార్యక్రమం. లేకపోతే ఇంతకాలం పట్టించుకోండి, క్రైస్తవులు ఎప్పుడు కూడా అలా చేయరు. ఇంత ఇంట్లో వాళ్ళు విగ్రహాధికులుకున్నా ఇంట్లో వాళ్ళు ఇంకా దాంట్లో కొనసాగుతున్నా సరే మేము ఇప్పుడు కూడా ఇంట గెలిచి రచ్చగలసాలని డైలాగులు ఇలాంటివి మనం మాట్లాడడం. కానీ వీళ్ళే మాట్లాడి అలా చేసి ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా మతం మార్చాడని అర్థమవుతుంది. ఈ వీడియో పూర్వకంగా చెప్పేది ఏంటంటే కనుక ఎవరైతే క్రైస్తవ్యంలో ఉన్నారో వాళ్ళ గురించినటువంటి విషయాలు మనం ఎక్కువ హైలైట్ చేయొద్దు. కొన్ని సమస్యలు వస్తాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ. మనం కొన్ని విషయాలు ఎక్కువగా హైలైట్ చేయకూడదు. అదేవిధంగా బలవంత మత మార్పిడిలు చేసేది క్రైస్తవులు కాదు, ఈ మతోన్మాదులు అనేది విషయాన్ని చెప్పదలిచాము. అదేవిధంగా కరుణాకర్ నాయనమ్మ గురించినటువంటి ప్రశ్న ఎందుకు అడిగామంటే కనుక మనం నాయనమ్మని ఏదైతే షార్ట్ ఫిల్మ్లో కరుణాకర్ పాస్టర్కు గోలిమరిని షార్ట్ ఫిల్మ్లో చూపించిన దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్రైస్తవులకు వెళ్తే కనుక కుటుంబాన్ని ద్వేషిస్తారు, క్రైస్తవులకు వెళ్తే క్రైస్తవులు కుటుంబాన్ని ద్వేషిస్తారు అని ఎక్కువగా చూపించదలిచాడు. కానీ ద్వేషించింది ఎవరు అంటే కనుక కరుణాకర్ సుగునే. వాళ్ళ నాయనమ్మని ద్వేషించాడు, వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు అతన్ని ఆమెని, ఒక ఒక కష్టాల్లో బతుకుతా ఉంది, ఆమె ఇబ్బందుల్లో బతుకుతుంది అన్న పాయింట్ మనం తీసుకురాబట్టి తీసుకొస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులకు వెళ్తే కుటుంబాన్ని ద్వేషించడం అనేది ఉండదు, కానీ హిందుత్వంలో మతోన్మాదులు అలాంటి చేస్తూ ఉంటారు, కుటుంబాన్ని ద్వేషిస్తూ ఉంటారు. మతం మారకపోయినందుకు గాను మతం మారినందుకును వాళ్ళు క్రైస్తవులు ఉంటే కనుక ఎక్కువగా ద్వేషించేది ఎవరంటే కనుక ఈ మతోన్మాదులు అనేది అర్థం అవటం కోసం అందుకని ఆ విషయాన్ని ఎత్తడం జరిగింది. ఈ నాయనమ్మ ఎవరు నమ్ముకుందనే విషయం ఎందుకు అయితే అంటే ఎదుటి వారికి యేసుక్రీస్తు రిలేషన్షిప్ గురించి అడిగినప్పుడు మనం ఎదుటి వారికి ఒక ఏళ్ళు చూపిస్తే మనకు 4 ఏళ్ళు మన వెనక చూపిస్తాయి. ముందు మనం ఎలా జీవిస్తున్నాం, మన కుటుంబం ఎలా చూపిస్తున్నాం అనేది మనం
ఆలోచించుకోవాలి కాబట్టి ఒక ప్రశ్న ఆయన అడిగినప్పుడు నేను నాలుగు ప్రశ్నలు ఆయన అడుగు వస్తాయి కాబట్టి ఆ విధంగా అడగడం జరిగింది. రెండో విధంగా ఏంటంటే కుటుంబాలని నువ్వు ద్వేషిస్తారు క్రైస్తవులకు వెళ్తారనే విషయం నువ్వు ప్రశ్నించిన దాన్ని బట్టి నీ కుటుంబంలో నువ్వే ద్వేషిస్తున్నావు కానీ క్రైస్తవులు అలా కాదనే విషయం అర్థం అవడం కోసం చెప్పడం అనేది జరిగింది. ఆ ప్రశ్న అతనికి ఇప్పుడు కూడా అర్థం కాదేమో. కాబట్టి ఇది విషయం అండి. ఇంకోటి బలవంతం మాత్రం మరి వీళ్ళలో జరుగుతుంది ఇది చెప్పదలిచామండి వీడియో పూర్వకంగా. ఇంకా మీరు మాట్లాడతారు నేను చెప్పదలుచు. ఇప్పుడు ఈ యొక్క వీడియో ఉంది కదా అంటే మన గోలిమార్, ఈ గోలిమార్ ద్వారా మనకి ఎమ్మన్ని రిజల్ట్ ఏంటంటే వాళ్ళ నాయనమ్మ గారిని బలవంతంగా హిందుత్వంలో తీసుకురావడం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎంతో మంది మతోన్మాదులు ఇంకొంచెం రెచ్చిపోయి వాళ్ళ ఇంట్లో ఎవరైతే క్రీస్తు పరుగు నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా మార్చడానికి భయంకరంగా ప్రయత్నం చేస్తారు. అది మాత్రం 100% వీటి వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. ఈ గొడవలు ద్వేషాలు ఎందుకు వస్తాయి అని ప్రభు వారు చెప్పారు అంటే వీళ్ళంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వీడు జస్ట్ కామన్ మనమాట, వీడికంటే దారుణ పరిస్థితులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు అందరూ కూడా ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని బాధలు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా కుటుంబ సభ్యుల్ని గడి వాపసు ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇంకా అనేక మంది శ్రమంలో ఉంటారు. కాబట్టి వారందరి కోసం కూడా మనం ఇటువంటి ఎవరైతే ఒత్తిడిలో ఉంటున్నారో కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు ప్రభు నమ్ముకున్నవారు, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీద ప్రభావం చూపిస్తారు. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా అటువంటి వారి కోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ప్రార్థన చేద్దాం. అదే విధంగా ధైర్యంగా ఉండాలి. ఏమో రేపొద్దున మీకే రావచ్చు ఈ పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా డబ్బు కోసమో లేకపోతే ఇటువంటి ఒత్తిడిల కోసమో బెదిరింపుల కోసమో భయపడవలసిన అవసరం లేదు. మనుషుడిని గనక వాడికి గనక భయపడడం వల్ల ఉపయోగం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన విషయం. ముఖ్యమైనది క్రైస్తవులు స్వీకరించాలనుకుంటే గనక నాకు బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఒక మాట వాగ్దానం చేయించారు కదా నాకు, అంత సిద్ధపడితే బాప్తిస్మ తీసుకోమన్నారు. మీ ప్రాణాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడాలి తప్ప సిద్ధపడే విధంగా ఉండేనే బాప్తిస్మ తీసుకోమని నాకు వాగ్దానం చేయించారు. అదే క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే తన ప్రాణమును ద్వేషించకుండా నన్ను ప్రేమించడం ఎంత ముఖ్యమనేది అక్కడ తెలియజేశాడు. దీన్ని కూడా వీళ్ళు వక్రీకరించారు అన్నమాట. ప్రభు అంతేగాని నువ్వు జావా నువ్వు వచ్చినా పర్లేదు కానీ నన్నే ప్రేమించని ఆయన ఉద్దేశం కాదు. ఎంత ప్రేమిస్తున్నాడు నన్ను అనేది ప్రతి ఒక్క తండ్రి కూడా ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఇళ్లలో. ఎక్కువగా తల్లిదండ్రులు నన్నే ఎక్కువ ప్రేమించాలి నా పిల్లల్ని ఎందుకు అనుకుంటారు, జస్ట్ మామూలు విషయమే. అలాగే తండ్రి కూడా ఈ విధంగా కోరుకున్నాడు, నన్ను ఎక్కువగా ప్రేమించాలని కోరుకున్నాడు. దీన్ని కూడా వక్రీకరించి అడుగుతుంది అదే కదా. సో ఇప్పుడు బెదిరింపు చేసి అది అంటారు ఈ ప్రాణం తీసేస్తాం అంటే అప్పుడు ఏంటి సింపుల్, ప్రాణం ఎవడం కావాలరా, నా ప్రాణం కంటే నా ప్రభు నేను ఎక్కువ ప్రేమిస్తున్నా, తీసుకోబో నేను ఎక్కడికి వెళ్తాను నా ప్రభు దగ్గరికి వెళ్తానన్నా నిశ్చయత ఉంటుంది. అదే ప్రభు కోరుకున్నాడు. అదే సోదరులారా, కాబట్టి రాబోతున్న రోజుల్లో ఇంకెక్కువ ఒత్తిడి కార్యక్రమాలు చేస్తారు. ధైర్యంగా ఉండాలి, దేనికోసం నిలబడే వ్యక్తులుగా ఉండాలి. ఇలాంటి సహజమే మహా అంటే 50-60 జీవితం ఎంత కష్టపడ్డా ఇంకొక 30 కానీ ఎక్కువ బతకరు. నిత్య జీవం అనేది మనకు కావాలి. కాబట్టి ఇలాంటి పరీక్షలు ఎన్నో వచ్చినా కూడా మీరు ఎదుర్కొనే వాళ్ళు ఉండాలి. ఇలాంటి పరీక్షలు ఎదుర్కొన్న వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. బలవంతం మత మార్పులు చేసేది హిందూ సోదరులు వీడియో చూస్తున్న వాళ్ళు బలవంతం ఎవరైతే ఈ కార్యక్రమం జరిగిందో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే క్రైస్తవులు ఇక్కడ బలవంత మత మార్పులు చేయరు కానీ ఈ మతోన్మాదులు బలవంత మత మార్పులు చేస్తారని దీన్ని జరిగినటువంటి ఘటనను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అది విషయము. ఒకసారి కామెంట్స్ చూద్దాము. బ్రదర్ వందన, ఇలాంటి విషయం గురించి డిస్కషన్ అవసరం, ఆ వాక్యం గురించి చెప్పండి. వాక్యం రోజు చెప్తూనే ఉన్నాం బ్రదర్. ఓకే బ్రదర్, వాక్యం కావాలంటున్నారు కదా. ఇంకా అన్నగారి వీడియోలో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడండి. అదేవిధంగా నా ఛానల్లో కూడా ఉన్నాయి, భారత ప్రక్షాళ ఛానల్లో. మంచి వాక్యము అంటే వక్రీకరించబడిన వాక్యము వివరంగా చెప్పడం అనేది జరిగింది, అవి కూడా చూడండి బ్రదర్. బ్రదర్ మనం సమాజానికి సంబంధించిన విషయాలు సమాజానికి సత్యాన్ని బోధించడం అంటే ఒక వాక్యమే కాదండి, సమాజానికి అవేర్నెస్ కలగజేయటము, సమాజానికి విషయం తెలియజేయటము, వాళ్ళకి కూడా జ్ఞానం కలగజేయటం. ఏదైతే బలవంతం మత వాక్యమును వాడు వక్రీకరించాడనే కదా మనం వాక్యం గురించి మాట్లాడుతూ చెప్తున్నాం. అది కాదు బ్రదర్, వాక్యం జవాబులు ఇస్తున్నాను. ఇప్పుడు బలవంతపు మతం మార్పిడి చేయకూడదు, ఇది తప్పు అని ఒక న్యూస్ మనం తీసుకుని వెళ్తున్నాము. ఇప్పుడు వీడియో ద్వారా కరుణాకర్ కూడా వాక్యాన్ని వక్రీకరించడానికి కదా మనం మాట్లాడుతున్నాం. తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉన్నది ఏంటి అనేది వాడు వక్రీకరించి ప్రజలను మోసం చేస్తున్నాడు. కుటుంబాన్ని ద్వేషించింది అతనే, బలవంతం మతమార్పులు చేసింది అతనే, క్రైస్తవులు ఇది లేదు మనం చెప్తాం. అది సమాజం చెప్పాల్సిన అవసరం, అవన్నీ మనం తెలుసుకోవాలి బ్రదర్. ఇవన్నీ చెప్పమంటే మనం మాట్లాడబట్టి సమాజానికి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. జోకర్ అయిపోయాడు అవును బ్రదర్, మనశ్శాంతి లేకుండా నిద్ర లేకుండా తయారైపోయి అలా బ్లాక్మెయిల్ దిగాడు ఆఖరికి. భరత్ అన్న గారు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. జానకోయ్ గారు అందరికి జానకోయ్ గారు ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్. యేసుక్రీస్తు అమ్మమ్మ యేసుక్రీస్తు నేను నమ్ముకుందాం అవునండి. అబ్రహం నుండి యేసుక్రీస్తు భక్తులు ఉన్నారు, అంతకుముందు కూడా ఉన్నారు.
సమాధులు తెరవబడ్డ విషయం అదే బ్రదర్. యేసుక్రీస్తు మరణ పునరుత్థానానికి డిబేట్కి వస్తే అప్పుడు ఏంది మనం బయటికి తీసుకోవాలి. అదే అన్ని విషయాలు మనం ఇప్పుడే చెప్తాడు, తెరవీగుతా ఉన్నాడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానానికి అంత ముందు కూడా సంబంధం, మనం చెప్పింది అబద్ధమైతే రమ్మని చెప్పండి, చూసుకుందాం డిబేట్ లో. యేసుక్రీస్తు మరణ పునరుత్థాన పరిశుద్ధులు లేవటం అనేది దానికి కాన్సెప్ట్ ముఖ్యంగా ఉంది. మత మార్పు ఇస్కాన్ వారు మత మార్పిడులు, అవును భయంకరంగా చేస్తారు మత మార్పిడులు. మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి హిందుత్వంలో మత మార్పిడి గురించి మనకు తెలియదు. మన దేశంలో బ్రదర్ నేను ఇస్కాన్ గురించి స్టడీ చేశాను, మీరు కామెంట్స్ చూడండి, చెప్తాను వీళ్ళకి, ప్రజలకు చెప్తాను. మన దేశంలో ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు మీరు గమనించండి, అందరూ కూడా ఇతర దేశాల వాళ్లే ఎక్కువ మంది. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ చేత ఆస్తులు పాస్తులు అన్ని కూడా మోసపూరితంగా వాళ్ళ చేత మొత్తం స్వాధీనం చేసుకొని, ఎవరైతే అక్కడ పని పాటు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కనుక ఇక్కడ మత ప్రచారం చేస్తే వాళ్ళకి పోషణ మొత్తం కూడా కంప్లీట్, ఏ టు జెడ్ ఏ దేశానికి వెళ్ళాలన్నా సరే అంతా కూడా ఇస్కాన్ వాళ్ళు చూసుకుంటారు. ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళ యొక్క సిద్ధాంతం, మెయిన్ సిద్ధాంతం చెప్పండి బ్రదర్, యేసుక్రీస్తు అంటే కృష్ణుడే చెప్పి మారుస్తారు. కృష్ణుడు చెప్తారు ఇక్కడ వేదాలలో యేసుక్రీస్తు అంటే మాత్రం గోపాల పెడతారు, అక్కడ మాత్రం వెళ్ళి యేసుక్రీస్తు అంటే కృష్ణుడు చెప్తారు. వీళ్ళకి ఒక అదొక న్యాయం. మరి పాత నిబంధనలు ఉంది కూడా యేసుక్రీస్తే జానకి గారు థ్యాంక్ యూ అండి. అవును, దాని గురించి పాత నిబంధనలో మనకి యెహోవా దూతగా ఉంటాడు. యెహోవా యేసుక్రీస్తు చెప్పాడు తండ్రిని ఎప్పుడు ఎవరు చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరు లేదని. అంటే మరి పాత నిబంధన భక్తులు ఎవరు చూస్తారంటే కనుక దాని గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. అవన్నీ అర్థ పిచ్చెక్కింది వాళ్ళకి, బైబుల్ చదివితే కదా ఇప్పుడన్నా. అది బ్రదర్స్ థ్యాంక్ యూ అండి అందరు కమెంట్ చేసినందుకు, వాచ్ చేసినందుకు. టిఎస్ కుమార్ బైబుల్ ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఏదైతే ప్రశ్నిస్తున్నారో వాటికి జవాబులు ఇస్తుంటాను. బైబుల్ ఆన్సర్స్, బైబుల్ కాంట్రడిక్షన్స్ లేవని వాటికి మనం అనేక విధాలుగా మనం పోరాడుతూ ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా విమర్శకుల సత్యాలు, బైబిల్ సత్యాలు అనే గ్రంథం తీసుకోండి. బ్రదర్ ఇది నాది, యాక్చువల్లీ నేను తీసుకున్నది అనమాట. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ బైబిల్ ఇది తెప్పించుకోండి. మీకు ప్రతి రిఫరెన్స్ కూడా ఇందులో ఉంటుంది అనమాట, నాకు చాలా ఉపయోగపడుతుంది వీడియో చేయడానికి. ఎక్కువ ఏదైతే యేసుక్రీస్తు గురించి, యెహోవా గురించి ప్రశ్నలు ఏదైతే అడుగుతారు బైబిల్ గురించి, వాటి గురించి క్రైస్తవ సోదరులకి సువార్త చేసే వాళ్ళకి ఉండాలని, ఒక గైడ్గా ఉండాలని ఉద్దేశంతో రాయబడింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నాను, తీసుకోండి వ్యాపారం అనుకోవద్దు, చాలా మంది అలాగ అనుకుంటారేమో, నష్టానికి ఇస్తున్నాను. అయితే భారత ప్రక్షాళ్ళు, సోదరుడు భారత ప్రక్షాళ్ళు చాలా ఈ రోజుల్లో పోరాటాలు తక్కువ ఉన్న కాలంలో సోదరుడు ఎప్పటి నుండో మేమంతా రాకముందు నుండి ఆన్లైన్ డిబేట్ నాతో చేసినప్పుడు పప్పు అని తేలిపోయింది. అప్పుడే ఎప్పుడైతే ఒక 10 ఏళ్ళ నుండి కూడా ఇతను చిన్న చిన్న ఫోన్లు ఉన్న కాలంలో నుండి కూడా నేను సోషల్ మీడియాలో పోరాడుతూ ఉన్నాడు ఇన్స్పిరేషన్. అందుకనే కాదు కొన్ని కొన్ని నెగిటివ్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. ప్రతి వ్యక్తులు ఉండే ఉంటుంటే కొన్ని సరిదిద్దుకుంటూ ఉంటాము మనం, ఎవరు పరిశుద్ధులు చెప్పండి ఈ రోజుల్లో. కాబట్టి ఆ విషయాలు పక్కన పెట్టండి, మీరు క్రైస్తవులు భూతద్దం పెట్టి చూడటం మానేసి ముందు పాజిటివ్ చూడండి. మనం రహస్యంగా ఉన్నప్పుడు ఏదైనా రహస్యమే. కాబట్టి మనం అంతా ఐక్యంగా ఉండి అవతల వ్యక్తులతో పోరాడండి. ముందు క్రైస్తవులతో పోరాటం కన్నా ముందు అవతల వ్యక్తులతో పోరాడాల్సిన అవసరం, యూనిటీ అనేది చాలా అవసరం. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ లా అందరికి ప్రైజ్ లా ఎక్కడ ఉంది టాప్ ఎక్కడ లొకేషన్ సార్.